హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మళ్ళీ వచ్చేసి మనం ఒక ఫర్నిచర్ ఎగ్జిబిషన్ మాల్కి వచ్చాం అనమాట. అంతకుముందు వచ్చాను, దీనికి నేను సేమ్ ప్లేస్కే వచ్చాను, 1 year బ్యాక్ వచ్చాను కరెక్ట్గా. ఆ వీడియో నేను లింక్ ఇస్తాను పైన చూడండి. సో ఇది వచ్చి చాలా పెద్దది, మొత్తం 3 floors ఉన్నాయంట. B1 వచ్చేసేసి మొత్తం వుడెన్ ఫర్నిచర్ ఉంటుంది మొత్తం అంతా, ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సోఫాలు, బెడ్లు అన్నీ ఉన్నాయి అనమాట. ప్లస్ ఇంకా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేసి టైల్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ, విండోస్ కానీ, ఇలాంటి చిన్న చిన్న వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ చాలా ఉన్నాయి అనమాట సెకండ్ ఫ్లోర్లో. సో మనం ఒక్కొక్క ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. మేబీ కొత్తవి ఉండొచ్చు, లేకపోతే కొన్ని పాతవి కూడా ఉండొచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేసి QR కోడ్ స్కాన్ చేసేసి 48 hours న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ ఉండాలంట. సో అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వీళ్ళు. చూడండి అట్లా ఉంది చెక్కింగ్ అంతా ఇక్కడ. అబ్బాయి చెక్ చేస్తున్నాడు మళ్ళీ.一个人呢？跟他们说一下，往前走。好，谢谢。అబ్బాయి చెక్ చేసి వదిలేసాడు అనమాట లోపలికి. హైలమ్మా. సో అక్కడ ఒక స్కాన్ చేశారనమాట, ఈ QR కోడ్లో స్కాన్ చేసి లోపల పంపించేశారు. సో ఇది లోపలికి, ఇది నాన్ఫుంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ అనమాట ఇది లోపల. సో ఇక్కడ వచ్చేసి ఏం చేశారంటే, నా పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకుని నాకు ఇలాంటి ఒక కాగితం ఒకటి ఇచ్చారనమాట, కార్డు ఒకటి. ఈ కార్డు ఇక్కడ చూపిస్తే లోన పంపిస్తారంట, లేకపోతే ఏంటంటే వీళ్ళు చైనా వాళ్ళకి వచ్చేసి వాళ్ళ కార్డు తీసుకుని ఇక్కడ పెట్టేస్తే వెళ్ళిపోవచ్చు లోపలికి డైరెక్ట్గా. అంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ కార్డు ఉంటే చాలు ఇక్కడ వీళ్ళకి, కార్డు వెళ్ళిపోతారు. కార్డు లేని వాళ్ళకి ఇలాంటి కార్డు ఇవ్వాలన్నమాట. ఇలాంటి కార్డు తీసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్తాను కూడా సెక్యూరిటీ చెక్ అనమాట ఇది. ఇక్కడ ఒక రెడ్ పాకెట్ ఒకటి ఉంది చూసారా, ఇదేంటంటే అడిగాను ఇప్పుడే డీటెయిల్స్ అడిగితే, పైన 2000 RMB అని ఉంది కదా, 2000 RMB మనం పైన కొంటే కనుక మనం ఎలిజిబుల్, ఇక్కడ ఏదో ఒకటి పిక్ చేయొచ్చు అనమాట. దీంట్లో మినిమం వచ్చేసి దీంట్లో 200 RMB ఉంటుంది అనమాట లోపల రెడ్ పాకెట్లో. ఒకసారి ఉండకపోవచ్చు, ఉండొచ్చు, చెప్పలేమన్నమాట. సో ఇంత చాలా పెద్దగా ఉంది ఇది. ఇది ఇంకా ఈరోజు రేపు ఇంకోటి ఉంటుంది ఇది ఎగ్జిబిషన్, ఈ రోజు అయిపోతాయి అనమాట. ఇది ఇక్కడ పెట్టారు మొత్తం అంతా చైనీస్లో పెట్టారు. B1, 1F, 2Fలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు అక్కడ. సో మనం B1లోకి వెళ్ళిపోదాం. సో ఇది B1 అనమాట. మొత్తం అంతా వుడెన్ ఫర్నిచర్ ఉంది లోపల. సో వాటికి కొన్ని వాటి మీద రేట్లు పెట్టేసి ఉన్నాయి. ఇది మొత్తం వచ్చేసి 1980 అంటే ఇది సెట్. ఇది వచ్చేసి 5980 ప్లస్ ఇది సపరేట్గా చెప్తున్నారు. చూడండి ఫర్నిచర్లు చూడండి ఎట్లా ఉన్నాయో. దాని కింద బాక్స్ కూడా ఉన్నట్టుంది, ఓ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు అది ఎట్లా ఉందని. ఈ వుడ్ సోఫా చూడండి ఎట్లా ఉందో, ఇంత బార్ వుడ్ది. ఇది వచ్చేసి 9980 RMB అంట ఇది. ఇంత పెద్దగా ఉంది విత్ సెట్తో అనమాట. ఇది కింద షెల్ఫ్లు కూడా ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం వుడెన్దే. వీళ్ళ దగ్గర డైనింగ్ టేబుల్ ఉంది, బెడ్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ప్లస్ వుడెన్ షెల్ఫ్లు కూడా ఉన్నాయి అనమాట. దీంట్లో ఇంకా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో ఈ మొత్తం అంతా, ఇది వుడెన్ ఫర్నిచర్ ఇదంతా. సో దీంట్లో కూడా ఇట్లా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళు కట్ చేసి చూపిస్తున్నారు ఎట్లా ఉంటదని చెప్పి. మొత్తం వుడ్డేనంట లోపల ఉండేదంతా, ఏమీ లేదని చెప్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి జాయింటింగ్ అనమాట, ఏమి నెయిల్స్ ఏమి యూజ్ చేయకుండానే చేస్తున్నారని చెప్తున్నాడు అబ్బాయి. 8980 అంటే ఇది. దీంట్లో ఎంతో డిస్కౌంట్ ఇస్తారంటున్నాడు. ఇది వచ్చేసి బెడ్ వచ్చేసి 150 x 200, 3980 RMB అనమాట ఇది బెడ్. ఇది 180200, 4280 అనమాట బెడ్. సో మొత్తం అంతా వుడెన్ ఇది స్ట్రక్చర్. ఇది వచ్చి 4980 అనమాట ఇది. బాగుంది. ఇది డైనింగ్ టేబుల్ వచ్చేసి 4 chairs ది 5680 అన్నమాట ప్రైస్. ఇది ఇది ఒక బెడ్ అన్నమాట, చిన్న బెడ్ 3980 RMB. దీంట్లో చూసారంటే మీకు మొత్తం అంతా లోపల ఓపెన్ చేసేసి స్టఫ్ పెట్టుకునే అంత ఉందన్నమాట. ఇది లోపల ఇది వచ్చేసి 2980 RMB. ఇది బెడ్ 3000. హలో హౌఖానా ఇది వచ్చేసి 5880 RMB అన్నమాట. ఇది చూస్తుంటే ఇది బాగుంది. ఇది కూడా సో న్యాచురల్ వుడ్ ఫినిషింగ్ అన్నమాట చూస్తానికి. ఇది పక్కన వచ్చేసి ఇట్లా పెట్టాడు. స్టడీ టేబుల్ లాగా ఇది బాగుంటది అన్నమాట. ఇది మొత్తం అన్ని పెట్టుకుంటాకి, కంప్యూటర్ టేబుల్, కీబోర్డ్ పెడతానికి ఇదంతా ఇంత ఉడన్ స్ట్రక్చర్ ఇచ్చేసాడు. ఈ బెడ్ చూడండి ఎట్లా ఉంది అసలు, మొత్తం రైట్ రాడ్ పెట్టినట్టు పెట్టేసేసింది. అది వుడెన్ బార్ పెట్టేసినట్టు చూడండి. అది 5880 RMB అంటే ఇది మొత్తం వుడెన్ తో చేసిన ఫర్నిచర్ సెట్ అన్నమాట. ఇది చాలా హెవీగా కనపడుతుంది, చైనా ట్రెడిషనల్ ఫర్నిచర్ లాగా. చూడండి ఎట్లా ఉందో, డిజైన్ అంతా వేసేసి ఉంది. దీని మీద రేట్ వచ్చేసి 13800 అంట. డిజైన్ మట్టికి భలే ఉంది వేసారు ఇక్కడ. హలో నీ హా 12800 అంటే ఇది 6 chairs. దీని మీద మొత్తం అంతా ఇదేసం చూడండి, అంతా ట్రెడిషనల్ గా. ఇదైతే ఇంకా ట్రెడిషనల్ సోఫా సెట్ అన్నమాట. చూడండి ఎట్లా ఉంది అసలు. ఇది అదే మొత్తం డిజైనింగ్ చేసేసారు. ఎలిఫెంట్ ఇది అన్నమాట, ఎలిఫెంట్. అది తెలిసి ఎలిఫెంట్ కనపడుతుంది దీంట్లో, మీకు కనపడుతుంది లేదు చూడండి, ఎలిఫెంట్ అది. సేమ్ అది కూడా అక్కడ అంతే ఎలిఫెంట్ అది, అంతా చూస్తానికి బాగుంది. ఇది ఇప్పుడు నా వెనకాల చూస్తుంది, మీరు వెనకాల చూస్తుంది వచ్చేసి దీన్ని డిజైన్ వచ్చేసి ఎట్లా చేశారంటే ఫస్ట్ మిషన్తో చేసిన తర్వాత హ్యాండ్తో చేశారంట అని చెప్తున్నారు వాళ్ళు. కంపెనీ కూడా కనపడింది, 20 years అనుకుంటా గాన్జోలో వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర. అయితే కనుక వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ప్లస్ డైనింగ్ టేబుల్స్ అంతా వుడెన్ 8380 RMB అంట. డిజైన్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం అంతా ఎట్లా వచ్చింది. ఇది వచ్చేసి 2998 RMB అంట. ఇది ఇవి కూడా అమ్ముతున్నారు చూడండి, 2 pigs కలిపి 380 RMB అంట. ప్లస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ. వుడెన్ ఫర్నిచర్స్ అన్నమాట. చూడండి అసలు ఎంత సైజు ఉందో వుడెన్ ఫర్నిచర్. ఇది నేను కూర్చున్న ఇది వచ్చేసి సోఫా వచ్చేసి రెడ్ శాండిల్ వుడ్ అంట, మయన్మార్ నుంచి వచ్చిందంట వీళ్ళకి ఇది వుడ్ చెప్తున్నారు. సో అదే ఇక్కడ ఉన్న మొత్తం అన్ని కూడా వుడెన్ థింగ్స్, వుడెన్ ఫర్నిచర్స్ అనమాట. డిఫరెంట్ వుడ్ అంతా మెయిన్. ఇక్కడ కూడా మొత్తం అంతా సేమ్ వుడెన్ ఫర్నిచరే. ఇది కూడా సోఫా ఒకటి చూడండి ఎట్లా ఉందో. ఇది వచ్చేసి 13800 RMB అంటే ఇది సోఫా సెట్ మొత్తం అంతా వుడెన్ అంతా. చూడండి ఎట్లా ఉందో. ఇది వచ్చేసి టేబుల్ వచ్చేసి 4380, ఇది వచ్చేసి 4680 అంట. ఇది అట్లా వస్తాయి అంట. అది కూడా చూడండి ఎట్లా ఉందో. ఈ వుడెన్ ప్లేస్ అన్నమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, వెళ్ళి సోఫాస్ అన్ని చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు B1 అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్పోలో మనం ఇక్కడే వచ్చేసి ఆర్డర్ ఇచ్చేస్తే కనుక వాళ్ళకి ఎమ్మటే ప్రైస్ అంతా కొంత తగ్గించి ఇచ్చేస్తారు. కానీ మొత్తం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంటే జస్ట్ ఒక 5-10% డబ్బులు కడితే వాళ్ళు మనకు ఒక 2-3 days తర్వాత వచ్చి మిగతా డబ్బులు తీసుకుని ఇస్తారనమాట. కానీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువకి ఇస్తారంట ఇక్కడ.